నెల్లూరు నగరం బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ నవంబర్ 1వ తేదీన విడుదల కావడంతో నవంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం పూర్తి నిమగ్నమైంది. గత 2.5 సంవత్సరాలుగా నెల్లూరు నగర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానే వచ్చాయి. అయితే ఈ నెల 1వ తేదీ నోటిఫికేషన్ విడుదలవడంతో ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ఈ రోజుతో మూడు గంటలతో ముగిసింది. అయితే ఈ నెల్లూరులో ఉన్నటువంటి 54 డివిజన్లతో పాటు నెల్లూరు సంబంధించినటువంటి బుచ్చి పంచాయతీకి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ క్రమంలో నామినేషన్లు కూడా ఈరోజు ముగియడంతో కూడా ఎవరికి వారు మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరులోనే ఉన్నటువంటి జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, నెల్లూరులోనే ప్రధాన పార్టీ అయినటువంటి వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా 54 డివిజన్ల నుంచి కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేసి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఈ నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఈ నెల 15వ తేదీ జరుగుతుండటంతో కూడా ఇప్పటికే గత వారం రోజుల నుంచి అన్ని పార్టీల వారు కూడా ర్యాలీలతో పాటు అదేవిధంగా వార్డుల్లో కూడా తిరగడము, అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి మెప్పు పొంది వారు వార్డుల్లో గెలుపొందేదానికి కూడా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి నగరపాలక కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారు అనేది కూడా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సుమన్తో కరస్పాండెంట్ సురేంద్ర, నెల్లూరు జిల్లా.